చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని, రాజకీయ పరిణతిని ప్రదర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ని కష్టాల కడలి నుంచి బయటికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయి నెలవారీ 8 నుంచి 9 వేల కోట్ల రూపాయల వడ్డీలు వాయిదాలకే చెల్లించాల్సినటువంటి దుస్థితిలో ఉంటూ, మరోవైపు ఎన్నికల ప్రణాళికలో జనసేన, తెలుగుదేశం ఇచ్చినటువంటి హామీల భారం 1000 కోట్ల రూపాయలకు చేరుకుని ఇంతటి క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూస్తే కనుక పారిశ్రామికీకరణ లేనటువంటి వాతావరణం ఇక్కడ తెలంగాణలో చాలా బలమైనటువంటి పారిశ్రామిక వాతావరణం ఉండడము, 1000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో రావడం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 వరకు కొంత ప్రయత్నం చేసి పారిశ్రామికీకరించడానికి ట్రై చేసినప్పటికీ 2019 నుంచి 2024 వరకు ఆ వాతావరణం లోపించడము, అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు సైతం తెలంగాణను, ఇతర రాష్ట్రాలను ఆశ్రయించడం, ఇప్పుడు మళ్ళీ విశ్వాసం, పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నెలకొల్పి శాంతి భద్రతల వాతావరణం బాగుంది, ఇక్కడ పెట్టుబడులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉందంటూ ఒక భరోసాను ఇచ్చినప్పుడు మాత్రమే తిరిగి రాష్ట్రం గాడిలో పడడానికి, నిరుద్యోగం తగ్గడానికి, ఆర్థికంగా ససంపన్నం అవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు ఆ వాతావరణం లేదు. కానీ రాజకీయంగా తన పరిణతిని ప్రదర్శిస్తూ రాజకీయంగా వాతావరణం, అంటే గతంలో చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తిరిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా పరిణతి ప్రదర్శిస్తూ వ్యవహరిస్తున్న తిరిగి చాలా మార్పు ఉందని స్థానికంగా ఉన్నటువంటి నాయకులే కాకుండా రాష్ట్ర స్థాయి నాయకులు సైతం అనుసరించడము, ఆయన్ని సంబంధించినటువంటి విషయాలని అవగాహన చేసుకుని చెప్పడం జరుగుతుంది. మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి మద్దతుదారు, కాంగ్రెస్ పార్టీ మూలాలతోటే బలమైన నాయకుడిగా ఎదిగినటువంటి రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు సైతం చంద్రబాబు నాయుడులో చాలా మార్పు ఉంది. గతంలో చాలా ప్రచార ఆర్భాటాలు, ఆడంబరాలతోటి ఆయన కలుస్తూ ఉండేవారు. ఆయన ఎక్కడ పర్యటనకు వెళ్ళినా ముందుగా జన సమీకరణ జరిగేది, ఆ వీధులన్నీ హోరెత్తిపోయేవి, జెండాలు, పతాకులు, అన్ని రకరకాలైనటువంటి ఒక బలమైనటువంటి శక్తి, బలమైనటువంటి వ్యక్తి వస్తున్నట్లుగా ఆ ఆర్భాటమైనటువంటిది తెలుగుదేశం పార్టీ ప్రదర్శించేది. ఇటీవల మడకశిర పర్యటనలో చూస్తే కనుక నిరాడంబరంగా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడము, కేవలము సెక్యూరిటీ లేదా కొంతమంది నాయకులు కార్యకర్తలకే పరిమితం అవడం, ప్రజల్లో ప్రచార ఆర్భాటం లేకుండా చేయడం చూస్తే కానీ ఖచ్చితంగా రాజకీయంగా చంద్రబాబు నాయుడులో వచ్చినటువంటి మార్పు కనిపిస్తోంది అంటూ ప్రశంసించడం అనేది ఒక కితాబులాగా మనం చెప్పాలి, చంద్రబాబు నాయుడికి లభించినటువంటి కితాబులాగా. అంతేకాకుండా అక్కడ ఉండేటటువంటి స్థానిక వామపక్ష లెఫ్టిస్ట్ నాయకుల్ని పోలీసులు అదుపులో తీసుకుంటే దానిపైన సైతము టీడీపీ ద్వితీయ నాయకుడైనటువంటి నారా లోకేష్ స్పందించడం, పోలీసులు చేసినటువంటి చర్య తప్పు, సారీ కామ్రేడ్స్ అంటూ క్షమాపణ కోరడం, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ కాలంలో ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శాలు నెలకొల్పాలి రాజకీయంగా అనేటటువంటి ఆశయంతో ముందుకెళ్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు సైతము మార్పుని ఆహ్వానిస్తూ తాను మారినటువంటి నాయకుడిని, ఎదిగినటువంటి నాయకుడిని, తాను గతంలో ఏ పొరపాట్లు చేయడం ద్వారా ప్రజల్లో కొంత ఇబ్బంది పడ్డానో ఆ పొరపాట్లు పునరావృతం అవ్వకుండా ప్రజల్లో ఒక వ్యక్తిగానే నిలవాలనుకుంటున్నానంటూ సంకేతాలు పంపడమే కాకుండా అందుకు సంబంధించి ఆచరణ సైతం చూపిస్తున్నారు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తున్నప్పుడు గంటల తరబడి ట్రాఫిక్ని స్తంభింపజేయడం, ఇదంతా రాష్ట్రంలో సాధారణ తంతుగా గతంలో ఉండేది. ఇప్పుడు కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే క్లియరెన్స్ చేయాలంటూ ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించడము, గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో అయితే పరదాలు కట్టడము, ఆయా రోడ్లన్నింటిని కూడా కూడళ్లను ఆపేయడము, స్తంభింపజేయడము, ఇలా రకరకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ అవసరం లేనంత అడావిడిని పోలీసు యంత్రాంగం ప్రదర్శించింది. అటువంటిది ఏది కూడా పునరావృతం కాకూడదు, అలాంటి చర్యలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి స్పష్టంగా హెచ్చరిక జారీ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా వచ్చినటువంటి మార్పుని, చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి, పాలనా శైలిలో వచ్చినటువంటి మార్పుని స్పష్టంగా చెబుతోంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్నటువంటి కష్టాల నేపథ్యంలో ఇంకా రాజకీయంగా శాంతి భద్రతల విషయంలో సైతము దూకుడుగా వెళితే కనుక ఇది రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చకపోగా నష్టం చేకూరుతుంది అనేటటువంటి భావనలోనే టీడీపీ అధినేత ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా, మెచ్యూరిటీ అంటే తన 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని అందరినీ అవగాహన చేసుకుంటూ ఈ రాష్ట్రానికి ఏం కావాలి, రాజకీయంగా ఏ రకంగా ప్రవర్తించాలి, తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ప్రయోజనం చేకూర్చాలి అనే విషయాలపైన ఒక సుస్పష్టమైనటువంటి కార్యాచరణతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నట్లుగా, ఆ సంకేతాల కారణంగానే అటు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇటు జనసేన నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి గతంలో ఎన్నడూ లేనంత మద్దతుని చంద్రబాబు నాయుడు పొందుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.